తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో దిశ యాప్పై అవగాహన సదస్సు. విజయనగరంలో కలింగ వైశ్యులను ఓబీసీలకు చేర్చాలని వినతి పత్రం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో క్రాప్ హాలిడే సందర్భంగా పంట విరామం ప్రకటించిన రైతులు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు దగ్గర గ్రాంట్ కన్వెన్షన్ హాల్లో దిశ యాప్పై అవగాహన సదస్సు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండల మహిపాల చెరువు దగ్గర గ్రాండ్ ఫర్ కన్వెన్షన్ హాల్లో దిశ యాప్పై మహిళలకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి గారు, స్థానిక శాసనసభ్యులు పివి సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ కె కుమార్, అమలాపురం డిఎస్పీ వై మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి గారు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. మహిళలకు అవగాహన కలిగే విధంగా మండల తహసీల్దారులు క్లుప్తంగా వివరించడం జరిగింది. అనంతరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె కుమార్ మరియు అమలాపురం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై మాధవ్ రెడ్డి క్లుప్తంగా వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్యవరం ప్రాంతంలో ఈ కార్యక్రమం దిశ యాప్ అవేర్నెస్ గురించి పెట్టడం జరిగింది. ఈ ఓవరాల్ మన పండుగలు చీఫ్ మినిస్టర్ అధికారికి ఓవరాల్ సెక్యూరిటీ సేఫ్టీ ఎంపవర్మెంట్ ఉమెన్కి దాని కింద ఒక ప్రోగ్రామ్ ఉంది, స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అంటే జనరల్ గైడ్ లైన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉందని గారికి జరిగింది. ప్రతి మహిళకి నెల్లూరు జిల్లా సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నూరు పోలేరులో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న ఇల్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు సకల సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గత ప్రభుత్వం లాగా ఇల్లు కట్టి వదిలేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, కుళాయిలు, సిమెంట్ రోడ్లు, వీధి రైట్లు ఏర్పాటు చేసిందని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్ర కుమార్ సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలతూరు శేఖర్ రెడ్డి, ఎంఎంసీ చైర్మన్ మారంరెడ్డి కృష్ణారెడ్డి, ఇలుపూరు సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు పామంజి విజయలక్ష్మి, సౌజన్య, శుభకళ సుశీల చిన్న సత్యనారాయణ, మునుస్వామి, మునీంద్ర మహేష్, మునిప్రసాద్ మరియు వైసీపీ నేతలు అలవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమం జరిగే మనం మేజూరులో పాటు 7090 ఇళ్లకి గాను 1000 కంటే పైన శంకుస్థాపన కార్యక్రమం జరిగాయి. ఈ రోజు కూడా ఇప్పటికే ఆన్లైన్ లో చూస్తే ఇంచుమించు 584 ఇళ్లకి శంకుస్థాపనలు ఉదయాన్నే జరిగాయి. మేము ఇక్కడి మనాపల్లిలో మరి ఆదర్ గారు, నేనైతే మరి ఇక్కడ మా స్థానిక నాయకులు, మరి హౌసింగ్ అధికారులు కలిసి ఎక్కడెక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిపిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని. తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర చేశారో ఆ రోజు చాలామంది ఆడపడుచులు ఇల్లు లేదని, వాడుగుల్లో ఇబ్బంది పడుతున్నామని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలా తీసుకెళ్తే విశాఖ జిల్లా పాయంతరావుపేట బంగిరెడ్డి మోహన్ రంగ గారి 74వ చేతి వేడుకలు పల్లెరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. రంగగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. రాధారంగ మిత్రమండలి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కొంకుపూడి రమేష్ మాట్లాడుతూ రంగగారి జయంతి వేడుకలు గత 2007 నుంచి ఎంతో ఘనంగా చేస్తూ ఈ సంవత్సరం రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వంగవీటి నరేంద్ర గారి చేతుల మీదుగా జిల్లాలోని మొదటి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. చాలా సంతోషం. మరి ఈరోజు మన రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి కార్యక్రమం, ఈరోజుని 74వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ పాయక
నా చేతుల మీదుగా జరగటం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉందనేటువంటి సందర్భంగా మనం చేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో వైశ్యులలో చాలా మంది నిరుపేదలుగా ఉన్నారని కావున కలింగ వైశ్యులను ఓబీసీలోకి చేర్చాలని వినతి పత్రం అందజేశారు। గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లన చంద్రశేఖర్ రావుని కలిసి ఓబీసీ కమిటీ సభ్యులు నియమితులైన సందర్భంగా కలింగ యూత్ ఫవర్ అధ్యక్షులు పట్నూరు ఈశ్వరరావు మరియు గ్రూప్ సభ్యులు ఆయనని శాల్వ వేసి సన్మానించి మిమాండో ఇచ్చి అభినందించారు। కలింగ వైశ్యులలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు కావున కలింగ వైశ్యులను ఓబీసీలోకి చేర్చాలని వినతి పత్రం అందజేశారు। తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనపురంలో క్రాప్ హాలిడే సందర్భంగా పంట విరామం ప్రకటించిన రైతులు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనపురం పంచాయతీ గ్రామ సర్పంచ్ కోక రామారావు మాట్లాడుతున్నానండి। ఆయనపురంలో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా తొలకర పంటకు వచ్చేసరికి ఫ్లడ్ వచ్చి ఇక్కడ దాదాపు కోటి రూపాయలు ఆస్తి నష్టం జరుగుతుంది, పంట నష్టం జరుగుతుంది। కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చినప్పుడల్లా పైనుంచి వచ్చిన రైన్లు వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోవడం, కిందకి వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల ఈ పంటలు నష్టపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు। మరి చాలా సార్లు అధికారుల వారికి కలెక్టర్ గారి వారికి మరి సాంఘిక సంక్షేమ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే అందరికీ కూడా వినంచడం జరిగిందండి। వాళ్ళు వచ్చి చూడడం కూడా జరిగింది। ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఏదో చేస్తామని చెప్తున్నారు తప్ప రైతులు మాత్రం అలా నష్టపోతూనే ఉన్నారు। ఫ్లడ్ వచ్చి కొంత తగ్గేటప్పటికి ఒక ఆ కిందకి వెళ్ళడం మార్గం లేక స్టాగ్నెట్ అయిపోయి పంటలన్నీ పాడైపోవడం 20 రోజుల తర్వాత మళ్ళీ కొద్ది థెరపిస్తే మళ్ళీ ఆశపడి మళ్ళీ పంటలు పోడ్చడం రెండుసార్లు కూడా పోవడం జరుగుతూ ఉందండి। కాబట్టి దయచేసి అయినాపురంలో పైనుంచి వచ్చే డ్రైన్ వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అవడం జరుగుతుంది। దీనికి కిందకు పోయే మార్గం డిపార్ట్మెంట్ వారు ఆలోచించవలసిన అవసరం ఉంది। ఇక్కడ చాలాసార్లు రైతులు మొరపెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇసుకుపోయి చాలా కాలం నుంచి కూడా ఇలా చెప్తూ మరి వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు రావడం ఒక క్యాంపైర్ పెట్టడం వాళ్ళు నష్టపోయే వాళ్ళకి కొంతమంది కొన్ని విలేజ్లు ములగడం కూడా జరుగుతుంది। కొన్ని గ్రామాలు వాళ్ళకి భోజనాలు పెట్టడం ఏదో రైస్ ఇవ్వడం జరుగుతుంది। మేము శాశ్వత పరిష్కారం అడుగుతున్నామండి, తాత్కాలికంగా ఏదో భోజనాలు పెట్టేసి రైస్ ఇవ్వడం కాదు, శాశ్వత పరిష్కారం రైతులకు ఇబ్బంది లేకుండా నా రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా ఇక్కడ రైతుల బాధని గమనించి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా మరి గవర్నమెంట్ని కోరుతూ ఉన్నామండి। ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే రైతు గవర్నమెంట్, రైతు పక్షపాతే అని చెప్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ విషయాన్ని కూలంకషంగా ఆలోచించి మరోసారి ఇక్కడ ఈ డ్రైన్ ములక్కకుండా ఈ పంటలు ములక్కకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా చెప్తూనే ఉన్నారు, అధికారులు వింటూనే ఉన్నారు, కానీ రైతులు ఈసారి ఇసుకుపోయారండి అందరూ కూడా। మరి ఈ సంవత్సరం పంట పూడ్చినప్పటికీ కూడా మాకు ఏ విధమైన లాభం లేదు, దాదాపు ఎకరానికి వచ్చి 15,000 నష్టపోతున్నాం కాబట్టి ఇక పంటలు పూడ్చడం కంటే మానేయడం బెటర్ అనే ఒక ఆలోచనతో మరి అయినాపురంలో ఉన్న రైతాంగం కానీ ఇలాగా సోమదేవరపాలెంలో ఉన్న రైతాంగం కానీ అందరూ కలిసి మరి ఈ పంట హాలిడే ప్రకటించడం జరుగుతుందండి। దయచేసి దీన్ని ఈ రైతుల యొక్క బాధల్ని అర్థం చేసుకుని గవర్నమెంట్ వారు మరి దీన్ని శుభ్రంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా మరి ఈ డ్రైన్ సమస్యని పరిష్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి। యాజ్ ఎ సర్పంచ్గా నేను కూడా చాలాసార్లు ఇందులో పాల్గొనడం జరిగింది, కలెక్టర్ గారితో మరి కలెక్టర్ గారితో నేను మాట్లాడటం కూడా జరిగింది స్పందనకి వెళ్ళి, ఆయన కూడా స్పందించారు, స్పందించి అన్నీ కూడా చూసుకున్నారు, చూసి తర్వాత కూడా మరి అందరూ తప్పకుండా చేసేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం అలా చెప్పడమే జరుగుతుంది కాబట్టి దీని మీద పరిష్కారం అనేది జరగలేదు కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఈ రైతులు ఇబ్బంది పడకుండా ఈ రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। రాయదుర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన పర్యటించిన నేపథ్యంలో రాయదుర్గం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నాగరత్నం శిల్వరచు తెలిపారు।
ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రాయదుర్గం పట్టణంలో పర్యటనుంచనున్న నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని సీఎం ప్రారంభించనున్న భవనాలు ఏర్పాట్లను బహిరంగ సభ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. రాయదుర్గం పట్టణంలో ముఖ్యమంత్రి పాల్గొనే ప్రదేశాలను సందర్శించాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ దిశా దశ నిర్దేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. मन की आ रोज रैत दिनोत्सव का बट्टी आ टीम की संबंधी अन्नी रकल प्रिपरेशन अवतनाई इकड़ा रैत इंटराक्ट अवाना मीटिंग तैयार चुनाव सो इकड़ा प्रजल प्रोग्राम मन पार्टिसपेट प्रोग्राम विजयवंत अनपुर जिला याडिकी पटण हास्पिटल कॉलेज आटोड्रैवर बादशाह इंटर 286 मद्यम स्वाधीन కానిస్టేబుల్ భూపతికి రాబడిన సమాచారం మేరకు అమ్మకందారుని ఇంటిలోకి చెరబడి పై అధికారులు సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ రామ్ భూపాల్ గారిని ఘటనా స్థలానికి పిలిపించుకొని పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మద్యం కొనుగోలు చేసిన మొత్తం 186,000 అది ప్రస్తుతం మార్కెట్ విలువ అమ్మకం చేసేది 320,000 రూపాయలుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ చైతన్య తెలిపారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మాతుకుడు పంచాయతీ రైతు భరోసా కేంద్రం పరిధిలో మాతుకుడు గ్రామంలో 19 మంది రైతులతో వారి విత్తనాలకు బీజామృతం మరియు సుడమానసుతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. విత్తనాలను కలుపుటకు తగినంత బీజామృతం మరియు 1 కేజీ విత్తనాలకు 8 గ్రాముల చొప్పున సూడోమోనస్ పౌడర్ ను కలిపి గింజలకు పట్టించిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. తర్వాత పొలంలో చల్లుకోవాలి. ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జి బూరాడ శ్రీనివాసరావు, వ్యవసాయ సహాయకులు బంటు దినేష్ మరియు రైతులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం, సుస్వాగతం. వ్యవసాయ శాఖలో ఒక భాగమైనటువంటి ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి అదే ప్రకృతి వ్యవసాయ విభాగంలో మరియు ప్రకృతి వ్యవసాయ శాఖలో నుంచి ఈరోజు సామూహికంగా విత్తన శుద్ధి కార్యక్రమం అనేది చేస్తున్నాం. ఈ విత్తన శుద్ధి కార్యక్రమం చేయడానికి ప్రధానమైనటువంటిది బీజామృతం. ఈ బీజామృతం ఇప్పుడు తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బీజామృతంతో విత్తన శుద్ధి అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల గాలి నుంచి కానీ లేదా విత్తనం నుంచి కానీ లేదా భూమిలో ఉన్నటువంటి ఎటువంటి తెగుళ్ళ నుంచి కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధానాన్ని తో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ మరియు వ్యవసాయ శాఖ నుంచి సామూహికంగా సంయుక్తంగా సామూహికంగా కూడా ఇప్పుడు ఈ బీజామృతంతో విత్తన శుద్ధి ఈ వరిని చేయడం జరిగింది. కాబట్టి ఈ విధానాన్ని అందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నాం. జై హింద్. కడప జిల్లా చెన్నూరు మండలం బొక్కురాయిపల్లిలో తాగునీటి సమస్య అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ 3 రోజుల నుండి తాగునీటి రావడం లేదని వీరి రైతులకు కరెంట్ లేదని తెలియజేసిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. కాళేశ్వరం
కర్నూలు జిల్లాలో ఉదయం 8 గంటల సమయం నుంచి సుమారు 200 ఏకరాలుగా కురిసిన తొలకరి వర్షం రైతులకు ఆనందం నింపింది. జూన్ నెలలో పడాల్సిన వానలు చాలా లేటుగా పడినవని రైతులు విత్తనాలు కొనుగోలు చేసి వర్షం కోసం ఎదురు చూస్తూ కురిసిన వర్షానికి రైతులు ఆనందంతో పొలాలు విత్తనాలు ఇస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకోటింగ్ తారీఖున వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నేను విగ్రహానికి మరమ్మతులు చేయిస్తున్నాను. తర్వాత 8వ తేదీన ఆయనకి ఘనంగా పూలమాల వేసి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో దిశ యాప్పై అవగాహన సదస్సు. విజయనగరంలో కలింగ వైశ్యులను ఓబీసీలకు చేర్చాలని వినతి పత్రం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో క్రాప్ హాల్డ్ సందర్భంగా పంట విరామం ప్రకటించిన రైతులు. ఇంతతో సమాప్తం.